మోహన్ బాబు గారు సినిమా సమస్యల మీద, టికెట్ ధరల మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తారు, ప్రెస్ మీట్ పెడతారు అని చెప్పి జగన్ వ్యతిరేక మీడియా అనేది నిన్న ఉదరగొడితే, మనం నిన్న సాయంత్రం మాట్లాడుకున్నాం ఏమని, అరే కమిటీ ఉంది, నివేదిక ఇవ్వాలి, వాళ్ళు సమావేశం అవుతున్నప్పుడు తెలివైన వాళ్ళు ఎవరు కూడా ఆ పని చెయ్యరు అని, మోహన్ బాబు గారు ఆ పని చేయకుండా సినిమా పరిశ్రమల మధ్యనే అంటే వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉంటాయో ఆ విభేదాలను హైలైట్ చేసుకుంటూ నిన్న ఒక బహిరంగ లేఖ రాశారు. బహిరంగ లేఖ రాసుకుంటూ ఆయన చెప్పింది ఏంది, సినిమా పరిశ్రమ అంటే నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు హీరోలు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదు, కొన్ని వేల మంది జీవితాలు, కొన్ని వేల మంది ఆశలు, కొన్ని వేల మంది కుటుంబాలు, ఇది అందరి గురించి ఆలోచించాలి. గుడుగుడుగుడుగా అని చెప్పి నలుగురు పోయి నలుగురు వచ్చి మాట్లాడతాము అని చెప్పి నలుగురు గురించి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి అని చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన సినిమా పరిశ్రమకు సంబంధించి ఎవరు ఏ పార్టీలో ఎలాగున్నా రాజకీయాలకు సంబంధించి అది వాళ్ళ వాళ్ళ నిర్ణయం కావచ్చు, కానీ ఉమ్మడిగా పరిశ్రమ ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళను గౌరవించి మన సమస్యలను వాళ్ళ దగ్గర చెప్పి చర్చించుకొని సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్లాల్సిన సందర్భంలో సినిమా పరిశ్రమగా మనం చేసింది ఏంటి, కనీసం ఏపీ ముఖ్యమంత్రిని అంటే అలా చేశామా అని అడుగుతున్నారు అంటే ఎవరిని ఉద్దేశించో తెలుసు, తెలిసిందేగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కనీసం వీళ్ళు ఒక పుష్పగుచ్చం ఇచ్చి ఒక సన్మానం చేసింది కూడా లేదు, మరి మనం అలా గౌరవించామా అని అడుగుతున్నారంటే డెఫినెట్లీ దీన్ని తాను పాయింట్అవుట్ చేసినట్లే మోహన్ బాబు గారు. అను ఇంకో కీలకమైన పాయింట్ తను చెప్పింది ఏంటి, టికెట్ 300-350 రూపాయలు పెట్టారు అంటే చిన్న సినిమా బతకదు, టికెట్ 30-40 రూపాయలు ఉంది అని అంటే పెద్ద సినిమా బ్రతకదు, సినిమా పరిశ్రమ అంటే అందరూ బతకాలి కాబట్టి అందరము కూర్చొని చర్చించి ప్రభుత్వంతో ఏం మాట్లాడుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఉమ్మడిగా మంత్రులను ముఖ్యమంత్రులను కలిసి చర్చించాలి, కానీ ఏంటి ఇదంతా అని ఈయన రాసినటువంటి లేఖలో ఓవరాల్ సారాంశం. అయితే ఈ లేఖ రాసిన తర్వాత రాత్రి జరిగినటువంటి టీవీ డిబేట్లు ఇవన్నీ చూసిన తర్వాత మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటి అంటే డెఫినెట్లీ మోహన్ బాబు గారు రాసినటువంటి లేఖ జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పరిశ్రమను ధ్వంసం చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు, మేము రాజకీయాలకు ఏం సంబంధం లేదు, సినిమా కోసం మాట్లాడుతూ ఉన్నాము, ఆయన వల్ల సినిమా పరిశ్రమ క్లోజ్ అయ్యే అటువంటి పరిస్థితికి వచ్చాయి అని చెప్పి ఇన్ని రోజులు ఎవరైతే మొత్తుకొని ఒకవైపు నుంచి విమర్శలు చేశారో ఈ విమర్శలకు ఖచ్చితంగా చెక్ పడింది, ఖచ్చితంగా చెక్ పడింది. మనలాంటి వాళ్ళం ఇప్పటి ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనలాంటి వాళ్ళని చెబుతూ వస్తున్నది ఏంది, సినిమా అంటే నలుగురేనా కళాకారులు అంటే అని చెప్పి నేను ఎన్నిసార్లు అడిగా, అందరూ అండ్ మరీ ముఖ్యంగా చిన్న సినిమా బ్రతికితేనే సమాజానికి పనికొచ్చే ఒక మెసేజు, చిన్న సినిమా బ్రతికితేనే ఏదైనా కూడా ఒక మంచి సబ్జెక్టు లాంటివి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఈ పెద్ద హీరో అన్నపడే వీళ్ళు అంతా అవే ఒక ఐటమ్ సాంగు అంటావా అని ఒక ఐటమ్ సాంగులు, ఇంకేదైనా కనుక ఫైట్లు కండలు చూపించడాలు ఇది సినిమా, సరే వాళ్ళ ఇష్టం అది వద్దని చెప్తలేము, సినిమా వాళ్ళదే బతుకుతుందంటే అవే బతుకుతాయి, చిన్న సినిమాలే కదా ఒక సమాజం కులాలకు మతాలకు వ్యతిరేకంగానో ఒక మంచి సమాజాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసమో ఒక వివక్షకు వ్యతిరేకంగానో చిన్న సినిమాలు బతికితేనే ఇలా వస్తాయి, వాళ్ళే అటువంటి కథలను డీల్ చేయగలుగుతారు, అందరూ బ్రతకాలనేగా చెబుతూ ఉన్నది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కూడా పరిశ్రమ బాగుకోరే తీసుకున్నారు అనే కదా, ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటి, చిన్న రేట్లు ఎక్కువ పెడితే చిన్న సినిమాలు బ్రతకవని చెప్పి మోహన్ బాబు గారు కూడా చెప్పిన తర్వాత మరి చర్చ జరగాల్సిన అవసరం లేదా. అండ్ నిన్న జరిగినటువంటి టీవీ డిబేట్లలో ఇన్ని రోజులు సినిమా తరపున పాల్గొన్న వాళ్ళు రాత్రి కూడా పాల్గొని మాట్లాడింది ఏంటి అంటే అసలు మోహన్ బాబు గారికి ఏందండి, వాళ్ళ బంధువు కదా జగన్తో మాట్లాడచ్చు కదా, ఇప్పుడు వచ్చి వాళ్ళు ఇలా గురించి మాట్లాడతాడు, మరి ఆయనకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చంద్రబాబు గారితో మాట్లాడుకోకుండా రోడ్డు మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు చేశాడు, చంద్రబాబుకు న్యాయం జగన్కు న్యాయమా, మోహన్ బాబు ఇప్పుడు ఇలా చెబుతూ ఉన్నాడు అని చెప్పి చెబుతే అక్కడ ఆగకుండా ఏమయ్యా జగన్ ఇప్పటికే మనకు చాలా మొట్టికాయలు పడ్డాయి జనాల దగ్గర నుండి, మీ నీ వెనక మేము నడిచినందుకు సిగ్గుసిగ్గు అవుతూ ఉంది, ఇటువంటిదన్నా సిగ్గుపడకుండా మాకు మమ్మల్ని అక్కడ అందరి ముందు నిలబెట్టకుండా ఇదన్నా టికెట్ సమస్యను పరిష్కరించాయా అని చెప్పి పోయి అడగచ్చు కదా జగన్ను అని ఒక ఆయన శ్రీనివాస్ అట్ట ఆయన డిబేట్లో మాట్లాడుతుంది, ఇన్ని రోజులు ఆయన మాట్లాడుతూనే ఉన్నారు సినిమా వల్ల నిర్మాతల మండలి తరపున లేకుంటే డిస్ట్రిబ్యూటర్ తరపున ఎవరో ఒక ఆయన, ఆయన మాట అంటే ఇదంతా ఏంటి వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కుళ్ళు బయటపడలేదా,
అంటే ఇన్ని రోజులు రాజకీయంతో టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారా, సినిమా పరిశ్రమ బాగు కోసం మాట్లాడుతూ ఉన్నారా, బాగు కోసం మాట్లాడుతున్నారా? ఆలోచించాలి, ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. టికెట్ రేట్లు ఇప్పుడు పెట్టిండేది సినిమా పరిశ్రమ ఉమ్మడిగా బాగుపడడం కోసం. మోహన్ బాబు గారు చెప్పినట్లు తెలంగాణలో కదా 300-350 ఉంటే 4-5 మంది కుటుంబాలు బాగుపడడం కోసం. సో 4-5 కుటుంబాలు బాగుపడాలా, 1000 మంది కుటుంబాలు జీవితాలు బాగుపడాలా? 1000 మంది కుటుంబాలు జీవితాలు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి మద్దతు ఇవ్వండి. 4-5 కుటుంబాలు 4-5 వ్యక్తులే బాగుపడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని వ్యతిరేకించండి. సింపుల్ లాజిక్.